తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా కోవిడ్ డ్రై రన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ కోవిడ్ డ్రై రన్ లో భాగంగా మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండవ డోసు వేయించుకోవాలన్నారు. ముందుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, ఆ తరువాత పోలీసులు, ఆ తరువాత ఇతర శాఖల అధికారులకు మరియు సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్న వారందరూ సేఫ్ గా ఉన్నట్లు ప్రజలకు ఓ సందేశం ఇచ్చి అనంతరం ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్య అధికారులు తెలిపారు. దీంట్లో ఎవరు అందరూ కూడా భయపడాల్సిన పని ఏం లేదు, మేమందరం సపోర్ట్గా ఉంటాం. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళకి అలాట్ చేసిన టైం స్లాట్స్ ప్రకారం మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎవరు కూడా అందరూ కంగారు పడిపోయి పొద్దున్నే అందరూ వచ్చేసేసి మేము కూడా పోవడం కరెక్ట్ కాదు సార్. మన ఎవరైనా వాళ్ళ క్రితం వాళ్ళ కానీ ఎవరికైనా మనం ఒక టైం స్లాట్ అలాట్ చేస్తే పబ్లిక్ పర్ డే రిజిస్ట్రేషన్ ఇస్తారంటే వాళ్ళు మాత్రమే ఇస్తారు. మళ్ళీ మనకప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది లేదు. కరోనా వ్యాక్సిన్ గురించి డ్రై రన్ చేయడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ కరోనా గురించి మాస్ లెవెల్లో వ్యాక్సినేషన్ చేయడానికి ప్రిపేర్ అయింది. ఆ ప్రిపేర్నెస్లో భాగంగానే ఈరోజు మార్కెటింగ్ చేయడం జరిగింది. వ్యాక్సిన్ ఇస్తే ఏం చేయాలి, వ్యాక్సినేషన్ ఎలా చేయాలి, ఈ అవేర్నెస్ అంతా కూడా ముందు చేయడం జరిగింది. ఈ వీక్లోనే 16th ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ గాను ఈ వ్యాక్సిన్ ఎలా చేయాలి, తర్వాత దాని గురించి అంతా కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికిగాను మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చి ఈ డ్రిల్ చూడడం జరిగింది. వాళ్ళ యొక్క సపోర్ట్ అది కోవడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ గురించి, ఎఫికసీ గురించి అంతా కూడా పబ్లిక్ అవేర్నెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఫస్ట్ లెవెల్లో హెల్త్ వర్కర్స్కి, నెక్స్ట్ లెవెల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, థర్డ్ లెవెల్లో జనరల్ పబ్లిక్కి, రిస్క్ పాపులేషన్కి అందరూ కూడా చేయడం జరుగుతుంది. దాని నుంచి వ్యాక్సిన్ ఎవరెవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు, ఇవన్నీ అపోహలు అవన్నీ ఉన్నాయి. అవి కూడా ఈ జాగ్రత్తలు కూడా ఆల్రెడీ పబ్లిక్కి ముందుగానే గ్రాస్ వర్కర్స్ ఏఎన్ఎస్ ద్వారా, ఆశా వర్కర్స్ ద్వారా, అంగన్వాడీ వర్కర్స్ ద్వారా, ఇన్సూరెన్స్ జాబ్ ద్వారా అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడం జరిగింది. చిన్న కాంప్లికేషన్స్ కానీ ఉన్నా కూడా వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ కరోనా వచ్చినా కూడా వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆల్రెడీ పబ్లిక్కి అందరికీ అవేర్నెస్ కలిగించడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ వ్యాక్సిన్ రెడీ అయ్యగానే అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీకు తగ్గట్టుగా డేట్ వస్తుంది. ఆ డేట్ ప్రకారం మీరు వ్యాక్సిన్ చేయించుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఉన్న కాంపిటీషన్ కూడా గవర్నమెంట్ అంతా ఫుల్ ప్రిపేర్డ్గా ఉందంతా కూడా వ్యాక్సినేషన్ జరిగిన చోట ప్రతి చోట ఏమైనా రియాక్షన్స్ ఏమైనా వస్తే దాని తగ్గ మెడికేషన్ అది రెడీగా ఉంది. డాక్టర్స్ ప్రిపేర్డ్గా పెట్టుకున్నారు, స్టాఫ్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏమైనా చుట్టుపక్కల ఏమైనా పెద్ద ఏమైనా రియాక్షన్ జరిగినా ఏం జరిగినా కూడా ఎక్కడ హాస్పిటల్ అది కూడా రెడీగా ఉంది, ఇంక్లూడింగ్ బెడ్స్ విత్ ఆక్సిజన్ విత్ క్రిటికల్ కేర్ సపోర్ట్ అంతా కూడా రెడీగా పెట్టుకుంది. ప్రిపేర్నెస్ అంతా ఉంది. ఇదంతా కూడా కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. వ్యాక్సిన్ మాత్రం చక్కగా చేయించుకోవచ్చు. ప్రోగ్రాంలో 2 డోసెస్ ఉంటాయండి. వ్యాక్సిన్స్ రెండింటికి కొంచెం గ్యాప్ 28 డేస్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఎప్పుడైతే వ్యాక్సిన్ చేయించుకున్నారో నెక్స్ట్ డేట్ కూడా మేమే ఇన్ఫామ్ చేస్తాం. ఇక్కడ వ్యాక్సిన్ చేయించుకుంటే ఇన్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ డేస్ సేమ్ వ్యాక్సిన్ అదే వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అంతా కూడా మాకు కోఆపరేట్ చేసి వ్యాక్సిన్ ప్రక్రియ అంతా మాస్కులతో చక్కగా చేయించుకోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వ ఆసుపత్రి ముమ్మిడివరం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఇక్కడ కరోనా వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ని ఎలా ఇవ్వాలి, అది డ్రై రన్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారండి. ఆ వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఇవ్వాలి, ప్రజల కోసం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది చెక్ చేయడానికి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేసుకున్నారండి. ప్రజలు ఎవరూ కూడా కంగారు పడొద్దు, ఆతృత పడొద్దు. మాకు ఇంకా వేయట్లేదు, మాకెప్పుడు చేస్తారని కూడా మీరు ఆతృత పడొద్దు. మొదటిగా హెల్త్ వర్కర్స్కి ఇస్తారండి. హెల్త్ వర్కర్స్కి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్కి ఇచ్చి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అన్న తర్వాత పబ్లిక్కి ఇస్తారండి ఆ వ్యాక్సిన్. కంగారు పడొద్దండి, అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అందుతుంది. దశల వారీగా అందరికీ ఈ వ్యాక్సిన్ ఇస్తాము. దయచేసి ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఏదైతే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందో దానికి మున్సిపల్ కమిషనర్ ముమ్మిడివరం నన్ను ఇక్కడ నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది, గౌరవ జిల్లా కలెక్టర్ గారు. దాని మీద ఇవాళ మేమందరం కలిపి మా టీం అంతా, డాక్టర్స్, పోలీస్ అండ్ మేమందరం కలిపి ఈ డ్రై రన్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే వచ్చే వ్యాక్సిన్ అంతా కూడా చాలా కేర్గా శానిటైజేషన్ చేస్తూ ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్తో సహా అన్నింటినీ శానిటైజ్ చేస్తూ ఆ వ్యాక్సిన్ని మనకి ఆ లొకాలిటీస్ పంపించడం జరుగుతుంది. తదుపరి ప్రజలు ఫస్ట్ డోస్ ఏదైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో సేమ్ డోస్నే సెకండ్ టైం వేయించుకోవాలి. అది కూడా మీరు ఒకవేళ ఆ టైంలో ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినా వేరే స్టేట్ వెళ్ళినా సరే మీ మొబైల్లో ఒక మెసేజ్ వస్తుంది, ఆ వ్యాక్సిన్ తాలూకా కోడ్ అదంతా వస్తుంది. అక్కడ కూడా అది చూపించి సేమ్ వ్యాక్సినే వేయించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు తెలియజేయమన్నారు. కాబట్టి ఇది ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్గా ఏదైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో డాక్టర్స్ కానీ ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఈ ఫ్రంట్ లైన్ ఈ వర్కర్స్ అందరికీ ఫస్ట్గా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సెకండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ప్రజలతో మమేకమైన అన్ని డిపార్ట్మెంట్ల వారికి సెకండ్ వేస్తాము. ఫైనల్గా అప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ముందు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వేసుకున్నాక ఇది సురక్షితమైన ప్రజలకు ఒక భావన కలిగించడానికి ఈ ప్రక్రియ మొదలెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది తదనుగుణంగా కూడా మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. రేపు 16వ తారీఖు నుంచి ఇది ఉండొచ్చని తెలియజేశారు. ఆ డేట్ వస్తుంది, డేట్ వచ్చిన వెంటనే మేము ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. తదుపరి విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాం. అట్లాగే ప్రతి పేషెంట్కి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతానికి ఎవరికి ఏమీ కాదనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ WHO కానీ ఈ వ్యాక్సినేషన్ అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్తో భారత్ ముందుకెళ్తుంది. మీ అందరూ సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వ్యాక్సినేషన్ 2 డోసులు ఇస్తారండి. ఫస్ట్ డోస్ ఇచ్చిన 28 రోజులకి మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు తీసుకోవాలో కూడా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అంతే అలాగే కాకుండా మీరు తీసుకున్న వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ ఏది కంపెనీకి తీసుకున్న సేమ్ అదే వ్యాక్సిన్ 2వ సారి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడే ప్లేస్ అయితే ఇబ్బంది లేదు. మీరు ఎక్కడైనా వేరే ఊర్లు వెళ్ళినా వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అది చూపిస్తే వాళ్ళు సేమ్ డోస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.